క్రూరమైనటువంటి విశృంఖలమైనటువంటి పద్ధతులలో జరిగేటువంటి దమనకాండను రాజకీయ హననాన్ని అడ్డుకోకపోతే నిలువరించకపోతే ఎవల పాత్ర వాళ్ళు వహించకపోతే దేశం యొక్క ఉనికి దేశం యొక్క గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతుంది ఒకసారి నేను చాలా ఉపన్యాసాలలో ఈ మధ్య చెప్తా ఉన్నా నాకు వార్తలు వచ్చినప్పుడల్లా ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే 100 సంవత్సరాలు పడుతుంది ఎంకకపోతామని నేను చెప్తా ఉన్నా పదే పదే హెచ్చరిస్తా మన మునుగోడు బహిరంగ సభలు కూడా చెప్పండి ప్రజలకు అనేక సందర్భాలు చెప్తాను ఏ మరపాటున ఉండొద్దు ఎప్పటికప్పుడు పరికించాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పుకుంటూ పోతా ఉన్నా మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్న మాత్రం టచ్లు ఉన్నారు జిల్లాల వారి లిస్ట్ చెప్తారు ఈ జిల్లాకి ఇంతమంది ఉన్నారు అట్లా చెప్పొచ్చున్నానండి వాంఛనీయమా ప్రజాస్వామ్యంలో ధర్మమా ఇది ఏం ప్రజాస్వామ్యం అసలు ఏం జరుగుతా ఉంది ఏ అహంకారానికి ఏ అతి చాతలకు ఇది నిదర్శనం అండి ఇది సహించబడన్నా దేనికోసం సహించబడాలి ఎవరి కోసం ఇది ఏమన్నా జోకా తమాషన ఏం దీన్ని అనుకున్న వాళ్ళు ఎవరు ఏ బలాన్ని చూసుకొని ఏ మూకను చూసుకొని మాటలు మాట్లాడుతున్నారండి మీరు ఇప్పుడు చూస్తే మీరు నివరపోతారు నేను చూపించే విషయంలో ఎంత ఘోరం అంటే గత నెలనే మీరు కొత్తగా అని మీరు అనుకుంటారు కొత్తగా కాదు చాలా మంది విషయాలు తెలియదు ఎందుకంటే చెప్పలేము ప్రతిరోజు రన్నింగ్ కామెంట్ లాగా చెప్పలేము ఇట్లాంటి విషయాలు గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది ఫోన్లలో మాట్లాడు తర్వాత ప్రత్యక్షం కలిసి మాట్లాడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు ఇప్పుడు మీరు చూస్తే మీకు అవన్నీ ఇస్తారు ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి 3 గంటలు ఉన్నది ప్రజల కన్వీనియన్స్ కోసం కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసినామో 3 గంటలు ఉంటుంది దాదాపు అలా బజ్ కూడా ఉంది కొంచెం దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే ఏ విధంగా చేస్తాం మేము ఎట్లా చేస్తాం 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తెలంగాణ కూలగొడతాం తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ అడవుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు మాట్లాడినాం ఏంది ఇది రాజకీయం అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం నిజంగానే మనందరం చూసినాం మనందరి సాక్షి అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించారు కాబట్టి అక్కడ బయటపడ్డారు కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం ఇది నిన్న ఇయ్యాల మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు